కామన్గా గమనించే వారికోజ్ వెయిన్స్ అనే వాటి గురించి కొంత తెలుసుకుందాం. వారికోజ్ వెయిన్స్ అనేవి రక్తనాళాల్లో సంబంధించిన ప్రాబ్లం. అవి ముఖ్యంగా కాళ్ళల్లో, రెండు వైపులా కాళ్ళలో ఏవైతే రక్తాన్ని కాళ్ళ నుంచి గుండెకు చేరుస్తాయో అటువంటి రక్తనాళాల్లో ఏర్పడే బలహీనత వల్ల వచ్చేది వారికోజ్ వెయిన్స్. ఇవి రెండు రకాలుగా ఏర్పడతాయి. ఒకటి, వెయిన్స్లో ఉన్న వాల్వ్స్ డ్యామేజ్ అయినప్పుడు అక్కడే బ్లడ్ పూల్ అవ్వటం, అదేవిధంగా అక్కడున్న వెయిన్ మొత్తం డిస్టెండ్ అయ్యి మనకి టార్చర్స్ అవుతుంది అన్నమాట. అటువంటిప్పుడు వారికోజ్ వెయిన్స్ అనేవి మనకి కామన్గా తొడ భాగంలో, కాళ్ళ భాగంలో కనిపిస్తూ ఉంటాయి. మరీ ముఖ్యంగా ప్రెగ్నెన్సీ తర్వాత ఆడవాళ్ళలో చూస్తూ ఉంటాం. అదేవిధంగా మనిషి రెండు కాళ్ళ మీద నిల్చునే వాళ్ళు, టాల్ స్టేచర్ ఉన్నవాళ్ళు, సో బైపీడల్స్ అంటే రెండు కాళ్ళ మీద నడిచే వాళ్ళం కాబట్టి మనకి మనుషుల్లో ముఖ్యంగా వారికోజ్ వెయిన్స్ ఉత్పన్నం అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే లాంగ్ స్టాండింగ్లో ఉండటం. సో అంటే టీచర్స్ కావచ్చు, బస్ కండక్టర్స్ కావచ్చు, ఇలా నిల్చొని చేసేవాళ్ళు, సెక్యూరిటీ గార్డ్స్ కావచ్చు, ఎందుకు సర్జన్స్ కావచ్చు, ఇలా ఎక్కువ వర్క్ నేచర్లో వాళ్ళు ఎక్కువసేపు నిల్చోవలసిన అవసరం ఉన్న వాళ్ళందరిలో కూడా వారికోజ్ వెయిన్స్ రిస్క్ అనేది ఉంటుంది అన్నమాట. అదేవిధంగా కొన్నిసార్లు జన్యుపరంగా, జెనెటిక్గా కూడా వస్తుంటుంది. అదేవిధంగా మనకి కొలాజిన్ డెఫిషియన్సీ, ఒక ఎలాస్టిసిటీ తగ్గినప్పుడు కూడా మనకి వారికోజ్ వెయిన్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయన్నమాట. వీటి వల్ల వచ్చే దుష్పరిణామం ఏమవుద్ది అంటే, మనకి హార్ట్ నుంచి ఏదైతే మంచి బ్లడ్, ఆక్సిజనేటెడ్ బ్లడ్ కాళ్ళకు అందుతుందో అది తిరిగి గుండెకి సరిగ్గా సర్క్యులేషన్ ఉండదన్నమాట. సో అక్కడే డీఆక్సిజనేటెడ్ బ్లడ్ పూల్ అవ్వటం, సో దానివల్ల వచ్చే కంజెషన్, దానివల్ల పరిణామాలు అక్కడున్న లోకల్ టిష్యూ డ్యామేజ్, స్కిన్ చేంజెస్, స్కిన్ అల్సర్, స్కిన్ డిస్కలర్ అవ్వటం, వాపు రావటం, బై ద ఎండ్ ఆఫ్ ది డే బాగా వాపు రావటం కాళ్ళు, ఇటువంటివన్నీ జరుగుతుంటాయి. దాంతోపాటు పిక్కల్లో నొప్పి, నడుస్తున్నా కూడా నొప్పి ఉండటం, తర్వాత పేషెంట్కే చాలాసార్లు వాళ్ళే నోటీస్ చేస్తుంటారు, కాళ్ళు ఎత్తుగా పెట్టుకున్నప్పుడు, కూర్చొని కాస్త ఎత్తులో పెట్టుకున్నప్పుడు, లేదా నైట్ దిండు పెట్టుకొని కాళ్ళు పైన కొంచెం ఎలివేట్ చేసి పెట్టుకున్నప్పుడు ఆ స్వెల్లింగ్ అనేది తగ్గటం, నొప్పి అనేది తగ్గటం కామన్గా చెప్తూ ఉంటారన్నమాట. అయితే ఇలా వారికోజ్ వెయిన్స్ మనకు ఉన్నాయి అని డౌట్ వచ్చినప్పుడు మీరు ముఖ్యంగా చేయాల్సింది ఒక కన్సల్టెంట్ని, మరి జనరల్ సర్జన్ కావచ్చు, వాస్కులర్ సర్జన్ కావచ్చు, వెంటనే వారిని కలిసి అప్రోప్రియేట్ కౌన్సిలింగ్ తీసుకొని మీరు డాప్లర్ అనే పరీక్ష ఉంటుంది. మనం వీనస్ డాప్లర్ అనేది చేస్తాం. వీనస్ డాప్లర్ చేస్తే మనకు క్లియర్గా ఎటువంటి వీనస్ సిస్టంలో ఏ ఏ భాగాలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, వాటితో పాటు పర్ఫరేటర్స్ అనేవి ఉంటాయి, ఎంత పర్ఫరేటర్స్ డ్యామేజ్ అయి ఉన్నాయి, సో ఎంత మోతాదులో సర్జరీ చేయాలి, సర్జరీలో కూడా ఓపెన్ సర్జరీ ఉంటుంది, మనకి లేజర్తో సర్జరీ ఉంటుంది, అదేవిధంగా ఫోమ్స్ క్లిరోథెరపీ అని ఉంటుంది, ఇలా డిఫరెంట్ పద్ధతుల్లో దీనికి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది అన్నమాట. సో వాటిలో మనకున్న డిసీజ్ ఏ లెవెల్కి, ఏ మేర మనకి ఏ మోతాదులో డ్యామేజ్ ఉన్న దాన్ని బట్టి మనం బెస్ట్, కొన్నిసార్లు హైబ్రిడ్ ప్రొసీజర్గా కూడా చేస్తూ ఉంటాం, కొన్నిసార్లు లేజర్తో పాటు ఫోమ్స్ క్లిరోథెరపీని కంబైన్ చేసి ట్రీట్ చేస్తుంటాం, సో దట్ రికరెన్స్ అనేది తగ్గుతుంది, సో కొంచెం ర్యాపిడ్ రికవరీ అనేది ఉంటుంది అన్నమాట. సో అదేవిధంగా ఎంత మన లేజర్తో చేసినా, ఓపెన్ సర్జరీ చేసినా, ఫోమ్స్ క్లిరోథెరపీ చేసినా, ఆ తర్వాత కూడా మన వృత్తిపరంగా ఎక్కువసేపు నిల్చోవడం అనేది అవాయిడ్ చేయడం ఒకటి, మధ్య మధ్యలో బ్రేక్ తీసుకుంటూ కంపల్సరీ కూర్చోవటం, అదేవిధంగా నైట్ దిండు ఎత్తుగా పెట్టుకొని కాళ్ళ కింద ఎలివేషన్లో చేసుకోవటం, స్టాకింగ్స్, కంప్రెషన్ స్టాకింగ్స్ అనేవి వస్తాయి, ఆ కంప్రెషన్ స్టాకింగ్స్ అనేది వాడటం, అదేవిధంగా మందులు వాడటంతో మీకు సత్వర, మీకు ఉపశమనం కలిగి రికవర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది.